జగిత్యాల జిల్లాలో గుట్కా మాఫియా వీరంగం సృష్టించింది. తమ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు విఫల యత్నం చేశారు. తప్పించుకునేందుకు బీభత్సాన్నే సృష్టించారు. చివరకు బైకును ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని పోలీసులకు దొరికిపోయారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే జగిత్యాల నుండి నిజామాబాద్ వెళ్తున్న కారుపై అనుమానం వచ్చిన పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారు డ్రైవర్ మాత్రం కారును ఆపకుండా శరవేగంగా దూసుకెళ్లాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సినిమా ఫకీలో కారు చేసి ప్రారంభించారు. అయితే అతి వేగంగా వెళ్లిన కారు ముందు తొలుత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారు ఢీకొనడంతో ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు పడిపోయి పెను ప్రమాదం తప్పింది. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఒకరు ఉండగా అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మహారాష్ట్ర నుంచి కారులో 5 లక్షల గుట్కాను తరలిస్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇక్కడికెళ్ళి బయలుదేరిళ్ళు, ఇంకా రోడ్ ఎక్కలేదు. అక్కడికి వెళ్ళి స్పీడ్గా కార్ వస్తుంది, స్పీడ్గా కార్ వస్తుంది. వచ్చి కథ ఈ బైక్ను కొట్టింది. బైక్ను కొట్టిన వల్ల ఎగిరింది బండి. బండి ఎగిరింది, ఇది ఇరిగిపోయింది బండి. ఆయన కార్యం ఎగిరి ఆ ట్రాన్స్ఫరంకు దాకింది. ట్రాన్స్ఫరంకు దాకి ఉల్ట మీదకెళ్ళలేసి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడికెళ్ళి లేచి వచ్చి ట్రాన్స్ఫరంకు దాకి ఆ మోర్లు పడ్డది. కన్ఫ్యూజ్లో మా వాళ్ళు లాటిండు. నేను కొట్టలేక పోలీస్ ఆయన వచ్చిండు. ఒక ఆయన పోలీసులో చెప్పి చెప్పిండు, చూసిండు. ఈ కార్లో ఉన్న తీసుకొని పోయిండు. ఆ కార్లో చూస్తే మరి స్మగ్లింగా ఏంది, మరి అలా గంజా ఏందా ఏముందా చూడలేదు చూద్దామంటే ఏ లావాడతాను లావాడతా అని ఆ పోలీస్ ఆయన అన్నాడు. కానీ అందులో ఏమి వెళ్ళిందో తెలియదు. ఇన్ని ప్యాకెట్లు వెళ్ళినాయి బస్తాలు, మరి అది గంజా ఏంటి అది మనకు తెలియదు.